హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంచెం స్పైసీగా టేస్టీగా సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 60 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు ఎసరుగా పెట్టుకోవాలి. 1 గ్లాస్ సగ్గుబియ్యంకి 8 గ్లాసుల వాటర్ పడుతుంది. ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నూపప్పు, రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి మిడిల్ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వడియాల కోసం మనం వరలక్ష్మి సగ్గుబియ్యం ప్యాకెట్ తీసుకుంటే వడియాలు చాలా చక్కగా వస్తాయి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసుకొని కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత ఈ థిక్నెస్తో మనకి వడియాలు వేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఎండలో 1 కవర్ పైన ఈ విధంగా గరిటెతో వడియాలు వేసుకోవాలి. ఈ వడియాలు మనం కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది వడియం వేసిన తర్వాత స్ప్రెడ్ అయ్యి పక్క పక్క వడియాలు అంటుకోకుండా ఉండడం కోసం. ఇదే విధంగా మొత్తం వడియాలన్నీ కవర్ పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఎండడానికి 2 రోజులు పడుతుంది. చూసారా, 2వ రోజు మధ్యాహ్నానికి మన వడియాలు ఈ విధంగా ఎండాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 గంటల సేపు బాగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా ఎండిన తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో వేసుకొని గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. అప్పుడే 1 ఇయర్ వరకు ఈ వడియాలు మనకి పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వడియాలు ఎలా వచ్చాయో వేయించుకొని చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలు వేయించుకోవాలి. అప్పుడే ఈ సగ్గుబియ్యం బాగా ఉబ్బి వడియం దలసరిగా కనిపిస్తుంది. చూసారు కదండి, మన సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా మనం వడియాలు పెట్టుకుంటే కొంచెం స్పైసీ స్పైసీగా సాంబార్తో పప్పుతో కూడా తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.